నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కపిల తీర్థంలో విశేష పూజ హోమ మహోత్సవాలకు అంకురార్పణ. పంచమూర్తుల స్నపన తిరుమంజనంతో పులకించిన తిరునగరి. నవంబర్ 15 నుంచి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో ఏర్పాట్లపై జేఈఓ సమీక్షా సమావేశం. శివకేశవులకు ప్రీతికరం కార్తీక మాసం. మహాదేవుడి సేవలో తరించిన భక్తజనం. పెన్నా తీరంలో స్వయంభూగా వెలిసిన గ్రామదేవత. పామిడి గ్రామంలో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న పామిడమ్మ ఆలయం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కపిల తీర్థంలో శుక్రవారం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలకు అంకురార్పణ శైవాగమ సంప్రదాయ రీతిలో కనుల పండుగ జరిగింది. అంతకుముందు ఉదయం వేళ పంచమూర్తులకు నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ఇక కార్తీక మాస శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల దర్శనానికి తరలివచ్చిన భక్తులు జలపాతంలో పుణ్యస్నానాలు చేసి పుష్కరిణి సమీపంలో దీపాలు వెలిగించి ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. శివకేశవులకు ఎంతో విశేషమైన కార్తీక మాస పుణ్య ఘడియలలో తిరుపతి కపిలతీర్థం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆహ్లాదకర జలపాత సోయగాలతో ఆధ్యాత్మిక తరంగాలతో కనువిందు చేస్తున్న కపిలతీర్థంలో పుణ్య స్నానాలు దీపారాధనలకు తిరునగరి వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక శుక్రవారం సాయంత్రం తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సంప్రదాయ రీతిలో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వశాంతి లోక కళ్యాణం కోసం గత 5 సంవత్సరాలుగా ఏటా పరమేశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో విశేష కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు జరగనున్న విశేష పూజ హోమ మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, వాస్తు పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులతో అంకురార్పణను శైవాగమోక్తంగా నిర్వహించారు. ఆపై కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, లఘు పూర్ణాహుతి పూర్తి చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. అంతకుముందు శుక్రవారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో పంచమూర్తుల స్నపన తిరుమంజనం కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వాళ్ల సహితంగా త్రిశూలానికి అర్చకులు శైవాగమ రీతిలో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు కనులారా పంచమూర్తుల స్నపన తిరుమంజనం వీక్షించి పునీతులయ్యారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి తిరుచానూరు క్షేత్రంలో చేపట్టనున్న ఏర్పాట్లపై శుక్రవారం మధ్యాహ్నం టిటిడి జేఈఓ పోలా భాస్కర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యాల కల్పన, అన్నప్రసాద వితరణ, లడ్డూ కౌంటర్లు, మాడవీధుల్లో పద్మావతి దేవి వాహన సేవలు, భద్రతా సౌకర్యాలు తదితర అంశాలపై జేఈఓ పోలా భాస్కర్ వివిధ శాఖల అధికారులకు మార్గనిర్దేశం చేసి పలు సూచనలు చేశారు. అంతకుముందు టిటిడి సివిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తూ తిరుచానూరు మానవీధుల్లో తనిఖీలు నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్థానిక ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నవంబరు 15వ తారీఖున ధ్వజారోహణంతో ప్రారంభించబడి 23వ తారీఖున పంచమతీర్థంతో ముగుస్తూ అట్లాగే 24వ తారీఖున పుష్పయాగం ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దీంట్లో ప్రధానంగా ఇంజనీరింగ్ శాఖ వారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్లో సివిల్, పోలీస్ ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఏర్పాట్ల విషయంలో. అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ విషయంలో ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్యం ప్రాజెక్ట్, హనుమాచార్య ప్రాజెక్ట్,
వీటన్నిటి నుంచి చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాము. ఈసారి ఈవో గారి డైరెక్షన్ మీదట ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాము. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాల నుంచి డివోషనల్గా మంచి భజన బృందాలని స్టేట్కి ఒకటి చొప్పున 6 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి 6 రాష్ట్రాల నుంచి కూడా మంచి భజన బృందాలను తెప్పించి ఈ ప్రొసెషన్లో భాగస్వాములు చేస్తున్నాము. అట్లాగే యథావిధిగా మనము ధర్మప్రచార పరిషత్ ద్వారా కానీ, దాస సాహిత్యం ప్రాజెక్టు ద్వారా కానీ, అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా కానీ వచ్చే భజన బృందాలకి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి కేటాయింపు జరగడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. గౌరవ జయో తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఈ తిరుచానూరు బ్రహ్మోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. బ్యారికేడ్ సంబంధించి, బందోబస్తు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలోని విజిలెన్స్ సిబ్బంది కూడా పర్యటన చేస్తున్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసుల సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ అమ్మవారి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా కొలువుదీరిన గోదాదేవిని తిరుచిపై వేంచెపు చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలతో అమ్మవారిని సేవించి పరవశించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలు ప్రపంచ నలుమూలలో ఉన్న శ్రీవారి భక్తులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవలను అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నాణ్యమైన ప్రసారాల ద్వారా శ్రీవారి భక్తకోటికి కనువిందుగా అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల విశిష్టతను వివరిస్తూ వ్యాఖ్యానం చేసిన ప్రముఖ పంచ శాస్త్ర అవధాని టిటిడి శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడిసాని మోహన్ వ్యాఖ్యానాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు సంస్థలు ప్రత్యేకంగా అభినందించాయి. ఈ క్రమంలోనే వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన సమ్మామిష్లోని శ్రీ సుదర్శన వేద సెంటర్, అలాగే చికాగోలోని శ్రీ బాలాజీ ఆలయ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన అభినందన లేఖను మేడిసాని మోహన్ కు పంపారు. త్వరలో డాక్టర్ మేడిసాని మోహన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటించి ఆయా సంస్థలు ప్రకటించిన అభినందన పురస్కారాలను స్వీకరించనున్నారు. శివకేశవులకు ప్రీతికరం కార్తీక మాసం. కార్తీక మాస శుభవేళ, విశేషించి పరమశివుడి ఆరాధన సర్వ శుభదాయకం. ఈ క్రమంలోనే కార్తీక మాసం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కళకళలాడాయి. పుణ్యస్నానాలు, శివాభిషేకాలు, దీపారాధనలతో ఆబాల గోపాలం ఆధ్యాత్మిక నందనవనంలో తరించింది. ఆ విశేషాలు మీకోసం. వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల గుడి శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాదేవుడి దర్శనానికి భక్తకోటి బారులు తీరింది. కార్తీక మాసం తొలిరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు రుద్రేశ్వరుణ్ణి పంచామృతాలతో సేవించి తరించారు. ఇటు కాళేశ్వర మహాక్షేత్రం కార్తీక శోభతో కలకల్లాడింది. పావన సంగమ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మహేశ్వరుణ్ణి మనసారా దర్శించుకుని అభిషేకాది అర్చనలతో పులకించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన భక్తిరస భరితంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దివ్యాభరణ శోభితంగా కొలువుదీర్చి కుంకుమ పూజలతో సేవించారు. భక్తులు మనసారా రాజరాజేశ్వరీదేవిని అర్చించి కర్పూర నీరాజనలు సమర్పించారు. అలాగే కడపలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి సహిత విరూపాక్ష స్వామివారి ఆలయంలో కార్తీక మాస ప్రారంభ పూజలు కనుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు శివదీక్షను భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. ఏటా కార్తీక మాసంలో శివమాలలు ధరించి ముక్కంటిని ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో గురువుల ఉపదేశంతో దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీ పార్వతీ రామలింగేశ్వరుని దర్శించుకున్న అనంతరం నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. సికింద్రాబాద్ నాగార్జున కాలనీలోని శివాలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం ఎండాడలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మరోవైపు సుందర్ నగర్ రోడ్డులోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో కూడా కార్తీక మాస పూజలు వేడుకగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భువనగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ భువనేశ్వరి సమేత పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు నయన మనోహరంగా జరిగాయి. భక్తులు స్వయంగా ఈ అభిషేక సేవలో పాల్గొని ఆలయ ప్రాంగణాల్లో దీపారాధనలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలోని పురాతన శివాలయంలో కార్తీక మాసం ప్రారంభ పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి తెల్లవారుజాము నుంచే విశేష పూజాధికారులను నిర్వహించారు. నాగాభరణ భూషితుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థాన సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి తులసీ దళార్చనలతో పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో కార్తీక మాసం మొదటి శుక్రవారం సందర్భంగా సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవిని విశేష అలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు షోడశోపచారాలతో అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ముత్తైదువులు పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొని సౌభాగ్య ప్రదాయిని కార్తీక లక్ష్మి దీవెనలు అందుకున్నారు. ఇక ఇటు సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై వేంచెపు చేసి మంగళ ద్రవ్యాలు పంచామృతాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో శుక్రవారం మహాశంఖాభిషేకం కనుల పండుగ జరిగింది. ఏటా కార్తీక మాసం పాడ్యమి రోజు గోవర్ధనగిరిని పైకెత్తి గోజన ఉద్ధరణ చేసిన గోపాలుణ్ణి సేవిస్తూ గోవర్ధనగిరికి శంఖాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఇటీవల ఇస్కాన్లో నూతనంగా నిర్మించిన గోవర్ధనగిరికి మహాశంఖాభిషేక మహోత్సవాన్ని పూర్తి చేసి నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని లోవ శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ తలుపులమ్మ తల్లి మూలమూర్తికి ఉత్సవమూర్తికి మంగళాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామం పామిడమ్మ తల్లి పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశంగా వినతుకెక్కింది. పెన్నా నదిలో సాక్షాత్కరించిన గ్రామదేవత ఈ ప్రాంత వాసుల కల్పతరువుగా అభయ ప్రదానం చేస్తోంది. 9వ శతాబ్దం నాటి పామిడమ్మ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సప్తలోకాలను కాచి కాపాడే కల్పవల్లి ఆదిపరాశక్తి, భూమిలోని సకల ప్రాణులను తన చల్లని చూపులతో అనుగ్రహించే అమ్మలగన్న అమ్మ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఆ తల్లి అనేకానేక రూపాల్లో ఎన్నో ప్రాంతాల్లో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తోంది. రూపం నామధేయం ఏదైనా ప్రకటితమయ్యే చైతన్యం ఒక్కటే. అందుకే ఆ శక్తి స్వరూపిణి గ్రామదేవతగా వాడవాడలా వెలిసి భక్తులను తన బిడ్డల్లా కాపాడుతోంది. ఆహ్లాదభరితమైన పల్లెసీమల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం గ్రామదేవతలు నిత్య పూజలతో విలసిల్లుతున్నారు. అలాంటి మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా విలసిల్లుతోంది మనమిప్పుడు దర్శిస్తున్న అనంతపురం జిల్లా పామిడిలోని పామిడమ్మ ఆలయం. పామిడి గ్రామదేవతగా శాంత స్వరూపిణిగా అమ్మవారు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పామిడి గ్రామం ఏర్పడక ముందే
9వ శతాబ్దంలో పామిడమ్మ స్వయంభూగా ఈ పుణ్య ప్రదేశంలో ఆవిర్భవించారు. అటవీ ప్రదేశమైన పామిడి ప్రాంతానికి కల్లూరు గ్రామానికి చెందిన గోపబాలురు గోవులను మేత కోసం ఇక్కడికి తీసుకువచ్చేవారు. ఓ రోజు పెన్నానది ఒడ్డున గోవులు దాహం తీర్చుకుంటుండగా ఓ నల్లటి రాయి నీటిపై తేలుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని కనులారాగాంచిన గోపబాలురు పరుగు పరుగున వెళ్లి గ్రామస్తులకు విషయం తెలిపారు. గ్రామస్తులు నది ఒడ్డుకు చేరుకుని చూడగా ఆ నల్లటి శిలకు ఓ నాగసర్పం చుట్టుకుని కనిపించింది. అంతలోనే అమ్మలకన్న అమ్మను ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని ఆకాశవాణి వినిపించిందట. అమ్మవారిని పాము ముడివేసుకుని సాక్షాత్కరించినందువల్ల పామిడమ్మగా నాటి నుంచి భక్తులు కొలుస్తున్నారు. గ్రామం అమ్మవారి పేరుతోనే పామిడిగా వ్యవహారంలోకి వచ్చిందని స్థల పురాణం తెలియజేస్తోంది. పెన్నానది ఒడ్డున ఓ వేప చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తులు పూజాదికాలు నిర్వహించేవారు. తదనంతరం 10వ శతాబ్దంలో నొలంబుల రాజులు అమ్మవారికి ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. 1869వ సంవత్సరంలో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ముచ్చటగా కొలువైన అమ్మవారి ఆలయం చక్కటి గోపురం ఆకట్టుకుంటాయి. అంతరాలయంలో అమ్మవారు ప్రశాంత వదనంతో విశేష అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. నిమ్మకాయ మాలలతో మంగళప్రదాయిని దివ్యమంగళ రూపాన్ని గాంచి భక్తులు తన్మయత్వం చెందుతారు. మనస వాచ కర్మణ అమ్మవారిని మదిలో నిలుపుకుని చిత్తశుద్ధితో సేవించే భక్తుల పాలిట కామధేనువుగా, ఆరోగ్యం ఐశ్వర్యం అభిష్టాన్ని సత్వరమే నెరవేర్చే తల్లిగా అమ్మవారు వినతికెక్కారు. అందుకే అమ్మ చల్లని తల్లి ఆశీర్వదించమ్మా అని మొక్కుకుంటారు. విశాలమైన ఆలయ ఆవరణలో శాఖోపశాఖలుగా విస్తరించిన వేప చెట్టు భక్తుల పూజలు అందుకుంటోంది. ఆలయ ముఖద్వారం వద్ద పామిడమ్మ సోదరుడు పోతులయ్యను భక్తులు దర్శించవచ్చు. అమ్మవారికి ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం రోజున పామిడమ్మ ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహిస్తారు. అమ్మలకన్న అమ్మ పామిడమ్మగా పరిఢవిల్లుతున్న ఈ పుణ్య ప్రదేశ సందర్శనం సర్వమంగళప్రదం. తిరుమల గోశాలలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు విశేష పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా భక్తులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే మహాపర్వదినం దీపావళి. అమావాస్య రోజు వచ్చే పున్నమిగా పేరుగాంచిన వెలుగుపూల పండుగ ఈ దీపావళి. ఇక కార్తీక మాస పుణ్య ఘడియలు కూడా ప్రారంభం కావడంతో ఆలయాల సందర్శనకు భక్తులు పోటెత్తారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు సంప్రదాయ రీతిలో జరుపుకునే చక్కటి వ్రతం శ్రీ కేదారేశ్వర వ్రతం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాస ప్రారంభ గడియల్ని పురస్కరించుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సామూహిక కేదారేశ్వర వ్రతాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ దేవరాయ మండపంలో అత్యంత వేడుకగా సాగిన ఈ సామూహిక వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీ పూజను సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి గజ సింహాసన శోభిత శేషతల్పంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ముత్తైదువులు కలశ రూపంలో శ్రీలక్ష్మీదేవిని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా లక్ష్మీ పూజను పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ పొట్టి శ్రీరాములు కోడలి వద్ద నరకాసురవధ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ నరకాసురుణ్ణి బాణాసంచాతో కాల్చిన ఒంగోలు నగరవాసులు అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నంద్యాల సంజీవనగర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ లక్ష్మీ నారాయణ హృదయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై మహాలక్ష్మికి అభిషేకం పూర్తి చేసి ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి
రజత పుష్పాలతో సహస్రనామార్చన వేడుకగా జరిగింది. భక్తులు దేవదేవుడి విశేష పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయంలో ఆశ్వయుజ అమావాస్య పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ప్రత్యేక అలంకరణల్లో కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దీపావళి పర్వదినాన భక్తజన సంద్రంగా మారింది. ఉపాలయంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి సంప్రదాయ రీతిలో అంబారీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు, ఆలయ ప్రదక్షిణగా అంబారీ సేవలో కరుణించిన జానకీరాములను భక్తులు కనులారా సేవించి పునీతులయ్యారు. ఇటు కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవార్లకు దీపావళి పూజలు నేత్రపర్వంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ముగురమ్మలను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా వీకోటలోని శ్రీ మారెమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆశ్వయుజమాసం అమావాస్య సందర్భంగా శక్తిమాల స్వీకరించిన మహిళలు గ్రామోత్సవంగా ఆలయానికి తీసుకొచ్చిన క్షీర కలశాలతో మారెమ్మకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు నగరం దీపావళి పర్వదిన వేళ ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని పసుపు, కుంకుమ, చందనాది మంగళ ద్రవ్యాలతో మహాగౌరీదేవిగా అలంకరించి కేదారేశ్వర వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో ఈ వ్రతాలలో పాల్గొని పలు రకాల మధుర పదార్థాలను అమ్మవారికి నివేదించారు. అదేవిధంగా తేనెబండలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కూడా కేదార గౌరీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. నల్గొండలోని చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ప్రసిద్ధ శ్రీ పచ్చల ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు మహాదేవుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామివారి ఆలయంలో కేదారేశ్వర గౌరీ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముత్తైదువులు సామూహికంగా ఈ వ్రత పూజల్లో పాల్గొని శ్రీ కామాక్షిదేవిని గౌరీదేవి రూపంలో ఆరాధించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భాగ్యనగరం దీపావళి వెలుగులతో కాంతులేనింది. బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో అమ్మవారిని గజలక్ష్మీదేవిగా కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఇక ఇటు నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదాంబను మహాలక్ష్మీదేవిగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. జంటనగర వాసులు అమ్మలగన్న అమ్మను మనసారా దర్శించుకుని పండుగ వేళ ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ఆండాల అమ్మవారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గుడి ఉత్సవం, శాతుమర కార్యక్రమాలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నామ సంకీర్తనం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా జరిగింది. మధురైకి చెందిన శ్రీ రామానంద సరస్వతి స్వామీజీ బృందం ఆలపించిన హరినామ సంకీర్తనల గీతమాలిక శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 42 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8-10 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం.
గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.